సార్ నమస్తే సార్ సుందరనాడి గారు నమస్తే అండి సుందరనాడి గారు ఇప్పుడు బుల్ మార్కెట్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సెక్టర్ బాగా ఫ్లరిష్ అవుతుంది అంటే ఆ టైంలో ఆ సెక్టర్ బాగా హై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది కదా సో ఆ విధంగా గత 20-25 సంవత్సరాల క్రితం బుల్ మార్కెట్ వచ్చినప్పుడు ఏ సెక్టర్స్ అప్పట్లో బాగా హై పెర్ఫార్మెన్స్ ఇచ్చాయంటారు అదేవిధంగా రాబోయే 4-5 సంవత్సరాల తర్వాత ఏ సెక్టర్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉందంటారు సో బేసికల్గా ప్రతి బుల్ మార్కెట్లోనూ డిఫరెంట్ సెక్టర్స్ లీడ్ చేస్తూ ఉంటాయండి అంటే ఇంతకుముందు చేసిన సెక్టర్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట అందుకని డెకేడ్కోసారి థీమ్స్ మారిపోతూనే ఉంటాయి బయట పాలిటీ ఎవ్రీ బుల్ మార్కెట్లో థీమ్స్ మారిపోతూనే ఉంటాయి మనం హిస్టారికల్ డేటాగా మనం చూసామనుకోండి 97 నుంచి 2000 వరకు ఐటీ సెక్టర్ అండి అవునవును అప్పుడే కదా ఐటీ ఐటీ బ్రాంచ్ లీడింగ్ స్టార్ట్అప్ కంపెనీస్లో ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ అప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ సో 97 నుంచి 2000 వరకు కూడా ఐటీది బాగా హవా నడిచింది అలాగే 2003 నుంచి 2007 వరకు మనం చూసుకున్నాం అనుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పుడు రాక్ అనమాట రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా పెద్ద మొత్తంలో మూవ్ అయింది ఆ టైంలో ఎక్కడ ఆ టైంలో అవన్నీ ఒక్కొక్కటి 20p 30p దాకా వెళ్ళిపోయింది కూడా ఇన్ఫ్రా కూడా ఆ టైంలో అంతగా ఎక్కడ తీసుకున్నారు తర్వాత 2009 నుంచి 2014 దాకా తీసుకున్నాం అనుకోండి ఫార్మా సెక్టర్స్ బాగా లీడింగ్ ఉంది ఆ టైంలో ఫార్మా మళ్ళీ ఇంతవరకు ఆ బుల్ మార్కెట్ మనం చూడలేదు ఫార్మా మళ్ళా 2009 నుంచి 14 వరకు వచ్చిన ఫార్మా మళ్ళీ చూడలేదు చాలా స్టాక్స్ ఇంకా ఆ రేట్లు ఇంకా దాటలేదు కూడా ఇప్పటికి అంతగా బుల్ మార్కెట్ వచ్చింది అలాగే 2015 నుంచి 18 వరకు మనం చూసుకుంటే ఫినాన్స్ సెక్టర్ బాగా పెరిగింది ఆ టైంలో 2015 నుంచి 18 వరకు ఫినాన్స్ సెక్టర్ చాలా హాట్ అయిపోయింది ఆ టైంలో ఇలా హాట్ అయిన ప్రతిసారి కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేస్తారు సెక్టర్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ స్టక్ అయిపోతారు థీమ్ అయిపోయింది అనుకోండి అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా సింగిల్ థీమ్లో మనం కూర్చోకూడదు థీమ్ ఎప్పుడు బ్రాడ్గా ఉండాలి యా అలాగే 2018 నుంచి 2020 వరకు కూడా స్పెషాలిటీ కెమికల్స్ 21 వరకు కూడా ఇది ఎక్స్పోర్ట్ థీమ్ బట్టి బాగా పనిచేసిందండి చైనా ఇంతకుముందు చైనా లీడింగ్లో ఉండేది స్పెషాలిటీ కెమికల్స్కి బట్ ఇండియాలో ఆ టైంలో మంచి లాంచ్ చేశారు ఇది ఇందులో ఏంటంటే సిఏజర్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ థీమ్స్లో చిన్న చిన్న కంపెనీస్ కూడా ఒక్కొక్కటి 5,000 కోట్లు 10,000 కోట్లకి వెళ్ళిపోయినాయి 100 కోట్లు ఉన్న కంపెనీస్ కూడా ఈ బుల్ ర్యాలీలో ఒక్కొక్కటి 1,000 కోట్లు 5,000 కోట్లకి వెళ్తాయి పిఏ ఇండస్ట్రీస్ ఆ టైంలో చాలా చిన్న కంపెనీ ఇప్పుడు చూస్తే వన్ ఆఫ్ ది ఇండియాస్ లీడింగ్ ఆగ్రో కెమికల్ కంపెనీ సో అన్ని స్పెషాలిటీ కెమికల్స్ అంటే చాలా ఉన్నాయి ఆర్తి డ్రగ్స్ బోతల్ కెమికల్స్ అండ్ టాటా కెమికల్స్ అండ్ పిఐ ఇండస్ట్రీస్ అండ్ ఫ్లోరిసిన్ కెమికల్ చాలా ఉన్నాయి అట్లా లీడింగ్ అండ్ ఎస్ఆర్ఎఫ్ ఒకటి పెద్ద పెద్ద కంపెనీస్ అని ఆ టైంలో చేంజ్ అనమాట ఇవన్నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు కరెంటు అయితే 26 కల్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఇథనాల్ బ్లెండింగ్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది కొన్ని ఇథనాల్ బ్లెండింగ్ డిజిటల్ ఫిన్టెక్ రెన్యూవల్ ఎనర్జీ ఈ మొత్తం లీడింగ్లో ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 4-5 ఇయర్స్కి ఓకే కాకపోతే మార్కెట్లో ముందే పెయిట్ చేయడం చాలా కష్టం అనమాట అంటే వీటన్నిటిలో ఒక్కొక్క సెక్టర్ ఇది బూమ్ కాబోతుంది ఇది బాగా పెరగబోతుంది అనుకునే బదులు కూడా ట్రెడిషనల్గా ఉన్న సెక్టర్సే నీకు ఎప్పుడు గ్యారంటీ ఇస్తుంది అందుకని ఎఫ్ఎన్జీసీ ఫర్ఎవర్ ఎవర్గ్రీన్ అయ్యి ఇప్పుడు నెస్లే కానీ హిందుస్థాన్ లీడ్ కానీ లేకపోతే ఐటీసీ కానీ దాబర్ కానీ ఇలాంటివి మనం తీసుకున్నాం అనుకోండి ఓరెన్ బ్యావరేజ్ ఇలాంటివి ఎప్పుడు ఎవర్గ్రీన్ ఇంకా పర్మనెంట్గా కొత్త సెక్టర్స్ రావచ్చు పోవచ్చు ఏమి కానీ ఇవైతే కన్సిస్టెన్సీకి ముందు పోతూనే ఉంటాయి అందుకని కన్జర్వేటివ్ వాళ్ళు ఏంటంటే ఎంత న్యూ టెక్నాలజీ వచ్చిన టెంప్ట్ అవరు వాళ్ళు ఓల్డ్ ఫ్యాషన్ ఉన్న అలాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటారు కొంతమంది అంటే మంచి మంచి థీమ్స్ కదని చెప్పేసి దీంట్లో ఎంటర్ అవుతూ ఉంటారు బట్ న్యూ సెక్టర్స్ ఎప్పుడు కూడా డిసప్పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అది హాట్ ఉన్నంత కాలం వరకు ముందుకెళ్తుంది ఒక్కసారి ఆ ఫ్యాన్సీ థీమ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రికవర్ ఉండదు లైక్ ఇప్పుడు పేటిఎం ఉంది చూడండి అది మళ్ళీ రికవర్ అనేది ఇప్పుడు అవ్వదు అది ఇంకా జొమాటో అంత లీడింగ్లో ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ఏమని వచ్చింది కాబట్టి పరిగెడుతుంది కానీ కష్టం నైకే కావచ్చు మీరు అలాగా ఆ థీమ్ హాట్ అప్పుడే పరిగెత్తుంది అనమాట ఇంకా తర్వాత ఎవరో పట్టించుకోరు కూడా ఎందుకంటే నాకు బాగా గుర్తు జొమాటో పేటిఎం ఐపీఓకి వస్తున్నప్పుడు మార్కెట్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా సరే ఆ రోజు ఆ రేంజ్లో మాట్లాడుకున్నారు బట్ ఈ రెండింటిలో జొమాటో ఒకటే కొంచెం ఐపీఓ ప్రైస్ దాటే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే రీసెంట్గా బ్రేక్ ఏమని వచ్చింది అండ్ వాళ్ళు ప్రైస్ కూడా పెంచుతున్నారు కాబట్టి అండ్ అదొకటే కొంచెం ముందు పోయేలాగా ఉంది కానీ పేటిఎం అయితే కంప్లీట్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ముందు పోయేదానికన్నా కూడా అండ్ నైకా అంటూ అది సర్వైవ్ అవుతుంది అట్లా నెక్స్ట్ టైం వద్దు తెలియదు ఎందుకంటే రిలయన్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి తీరా పోటీ ఎక్కువ ఉంటుంది అండ్ బట్ స్టిల్ గుడ్ బిజినెస్ మోడల్ అది
అండ్ సో ఏదైనా కార్ ట్రేడ్ ఉంది, ఇంతవరకు రికవర్ అవ్వలేదు. ఆ టైంలో వచ్చిన ఐపీఎస్ ఉన్నాయి. ఎల్ఐసి కొంచెం రికవరీ మోడ్లో ఉంది. పాలసీ బజార్ ఇవన్నీ కూడా ఏంటంటే అది ఆ థీమ్ అప్పుడు అట్లా హాట్ కాబట్టి లాంచ్ చేస్తుంటారు అనమాట. అట్లా ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్కటి. ఈ మధ్యకాలం లాస్ట్ వన్ ఇయర్ అయితే ఎస్ఎంఈ చాలా పాపులర్ అవుతుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఐపీఓస్ అన్ని కూడా, అండ్ ఒక్కొక్కటి 10 times 30 times 40 times ఇలా ఐపీఓ ఓవర్గా సక్సెస్ అవుతా ఉన్నాయి అనమాట. ప్రస్తుతానికి అవి హాట్ థీమ్. మీరు కనుక చూసుకుంటే మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ రీసెంట్గా మొదలల వసవాళ్ళు లాంచ్ చేశారు. అది లాస్ట్ 2 months ఆల్మోస్ట్ 13% పెరిగింది లాస్ట్ 2 months. మామూలుగానే థీమ్ చాలా హాట్ అయ్యి చాలా పెరిగి ఉంది, ఇంకా పెరుగుతుంది. అది ఎంతరం పెరుగుద్దో మనకే తెలియదు అనమాట. సో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు అంతే క్రేజీ వాల్యుయేషన్ పెరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా ఆ థీమ్ అయిపోయింది అనుకోండి, ఇంకా రోజులు లోవర్ సర్క్యూట్ పడుతూ ఉంటాయి అనమాట. అందుకని కొత్త థీమ్స్ ఏదైనా పెట్టుకునేటప్పుడు ఫండమెంటలీ కొంచెం స్ట్రాంగ్ ఉన్న ట్రెడిషనల్ సెక్టర్స్ మీద పెట్టుకోవడం బెటర్. సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు ఫార్మా సెక్టర్ విషయానికి వస్తే, అంటే కొన్ని సంవత్సరాల పాటు పడుకుని ఉన్న స్టాక్స్ ఎస్పెషల్లీ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా బాగా ఫ్లరిష్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినాయి. రైట్. అదేవిధంగా 2021 ప్రథమార్థంలో కూడా మళ్ళా కోవిడ్ రేసింది. మళ్ళా ఎందుకు 2021 కోవిడ్కి మళ్ళీ అసలు చప్పుడు లేకుండా పోయింది? బేసికల్గా ఏదైనా ఒక సెక్టర్ మనీని అట్రాక్ట్ చేసేలాగుంటేనే ముందు పోతాయండి. ఇండియన్ కంపెనీస్ ఎక్కువ శాతం అమెరికన్ సెంట్రిక్ అనమాట. ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా అమెరికాలో ఈ ఎఫ్డిఏ వాళ్ళు టూ మచ్గా క్వాలిటీ చెక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అందుకని ఆ క్వాలిటీ చెక్స్ తట్టుకొని నిలబడి మాత్రమే ముందు పోతూ ఉంటాయి. రెండోది ఏపీఐ తక్కువ ఉన్నాయి, ఎక్కువ వాల్యుయేషన్తో ఉన్నాయి. అవి వాల్యుయేషన్ జస్టిఫై చేసుకోవు. అండ్ వరల్డ్ వైడ్గా ఈ బుల్ మార్కెట్లో బేర్ మార్కెట్ మన రన్ అయినప్పుడు ఏంటంటే, ఒకసారి బేర్ మార్కెట్లో కంటర్ అయినప్పుడు వాల్యుయేషన్ క్వశ్చన్ పెడుతుంది అనమాట. అది పెట్టప్పుడు లేదు ఇంత రేట్ అవసరం అన్నట్టు వాటిని నేను ఆపేస్తారు. ఒకసారి అవి ఆగి నేను 5 సంవత్సరాలు ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిరంతరం సేల్స్ మూవ్ అవుతా ఉన్న బ్రిటానియానే, ఇండియాస్ 80% బిస్కెట్ కంట్రోల్ చేస్తే బ్రిటానియా, గత 5 సంవత్సరాలు యావరేజ్ రిటర్న్స్ 80% ప్రయాణం. అండ్ 200 కోట్ల దగ్గర నుంచి 2000 కోట్లు ప్రాఫిట్గా మారింది లాస్ట్ 10 ఇయర్స్లో. అంటే ప్రాఫిట్ దానికి 200 క్రోర్స్ ఉంటుంది 10 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు చూస్తే 2000 క్రోర్స్. 10x గ్రోత్ ఉన్నా సరే లాస్ట్ 5 ఇయర్స్ ఇస్తున్న యావరేజ్ రిటర్న్స్ నీకు 6%, ఇది కూడా కాదు. ఓకే, అలాగే ఎన్టీపీసీ 5 సంవత్సరాలు రిటర్న్ 0, ఇప్పుడు హాట్ అవుతుంది అది. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్స్ సీజనాలిటీ ఉంటుంది. అండ్ సేల్స్ పెరిగినంత మాత్రాన ప్రాఫిట్ మెరుగుతున్న మాత్రాన ఇమీడియట్లీగా స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవ్వాలి రూల్ ఏం లేదు. మీరు అది పేషెన్స్గా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుంటే తప్ప రిఫ్లెక్ట్ అవ్వదు. ఏదో ఈ సీజన్లో బాగా సేల్స్ బాగా ఫ్లరిష్ అయినాయి కాబట్టి స్టాక్ గ్రోత్ ఎక్కడికి వెళ్ళిపోతుంది కూడా లేదు. అవును, అదంతా ఏంటంటే మాస్ సైకిల్ అనమాట. మాస్ మనీ అంతా ఒక ఫ్లో అవుతుంది ఒకవైపుకు, నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పేసి వాళ్ళు కూడా వాటిని చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఒకసారి ఆ చార్ట్ చూసాం, ఎన్సీసీ కానీ రామ్కి కానీ అలాంటి చార్ట్ చూసామనుకోండి, పోతే ఏముంటే వన్ రూట్లు వెళ్తారు, దేనికి రావేవి. ఓకే, ఎందుకంటే టీమ్ చాలా హాట్, కంపెనీ చాలా ఫండమెంటల్, అండ్ రియల్గా ఆపర్చునిటీస్ బాగా క్రియేట్ అవుతున్నాయి వాటికి. గవర్నమెంట్ ఈ ఇయర్ 10 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంది. అందుకని అన్ని ఫ్యాక్టర్స్ వాటికి ఫేవర్గా ఉన్నప్పుడు ఏంటంటే స్టాక్స్ 3 times 5 times వెళ్తాయి విత్ ఇన్ 1 ఇయర్కే. తర్వాత ఓవర్ వ్యాల్యుయేషన్ వెళ్ళిపోవాలని లేదు, సడన్గా గుర్తొచ్చింది ఎందుకు ఇలా పరిగెడుతున్నామని, అంతే. మళ్ళీ 4-5 ఇయర్స్ ఆగిపోతాయి. ఇంకా ఆగినప్పుడు ఈ సేల్స్ గ్రోత్ ఇన్బుల్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ పోతాయి అనమాట. అందుకని ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయిన దాకా మన చార్ట్లు ఎంటర్ కాపాడటం బెటర్, ఎంత మంచి కంపెనీ అయినా సరే. అందుకని ఇన్వెస్టర్ లాగా ఉండి యావరేజ్ మీద ఇయర్లీ 15% సంపాదించుకుంటావా 10 ఇయర్స్ యావరేజ్ మీద, లేదా ఒక ప్యాటర్న్ ట్రేడర్గా ఉండి పొజిషన్ ట్రేడింగ్ చేసుకుంటూ ట్రిప్కి 10-15% సంపాదించుకుంటావు అనేది అప్ టు ఇయర్ అనమాట. మనం పొజిషన్ ట్రేడింగ్ చేస్తే సేమ్ స్టాక్స్లో ఇయర్లీ ఒక 30% సంపాదించుకోవచ్చు. అండ్ ఇన్వెస్టర్ లాగా ఉంటే 15 కంటే ఎక్కువ రావు యావరేజ్ మీద 10 ఇయర్స్ యావరేజ్ చేస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర్.